नमस्ते, वेलकम टू वन टीवी सिक्स मिनट्स 24 हेडलाइंस। प्रधान नगराले टार्गेट, राजधानी केव शिवारलतों पाटू पश्चिमाना लेबिव सिटी पाई भीकर दाड़ू। पदकाल प्राचुर्यंलो मीडियादि कीलक पात्र, स्वातंत्र्य गच्चलनु वेलुगुलोकि तेवालि मोदी वेल्लडि। कांग्रेस लो नायकत्व मार्पु प्रश्ने लेदु, मेम डिमांड चेयलेदु, कांग्रेस सीनियर नेता गुलाम नबी आजाद प्रकटन। दुबाई लो उंटुन्न भारतीयुलंता कलिसि लीगल असिस्टेंस सेंटर एर्पाटु चेयंडि, भारत प्रधान न्यायमूर्ति जस्टिस एनवी रमण सूचन। ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అలర్ట్। కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో అసత్యాలు చూపారు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం। మోదీ తర్వాత బీజేపీ ఉండదు, కాంగ్రెస్ మాత్రమే శాశ్వతం, కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలి సంచలన ప్రకటన। చైనాలో మళ్ళీ మొదలైన కరోనా మరణాలు, డైనమిక్ జీరో కోవిడ్ విధానాన్ని సవరణ చేస్తున్న చైనా ప్రభుత్వం। ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినిలకు నెలకు 1000 రూపాయల ప్రోత్సాహకం, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన। భక్తి ప్రవత్తలతో షబ్యే భరత్, విద్యుత్ కాంతుల్లో మక్కా మసీదు। పసిడి ప్రియలకు ఊరట, స్థిరంగా బంగారం వెండి ధరలు। జీవన నాణ్యతకు ఆధారం, ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్న స్లీపింగ్ అప్నియా, ఏఐజీ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ కిషోర్ వెల్లడి। హోలీ వేడుకల్లో మందుతో చిందులు వేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సోషల్ మీడియాలో వైరల్। స్పైవేర్ పెగాసస్ ను కొనుగోలు చేయలేదు, తేదేప ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ। ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చడం లేదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శ। నాటుసారా జే బ్రాండ్స్ విక్రయాలపై ఉద్యమించండి, టీడీపీ పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు పిలుపు। రాష్ట్రంలో నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్ణయం। ఇంత పెరికి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్। వనదేవతలను కించపరచలేదు, సినేజియర్ స్వామి స్పష్టీకరణ। కర్నూలు నగరంలో విషాదం, పెళ్లైన 5 నెలలకే వరుడు బలవన్మరణం। నార్వేలో కుప్పకూలిన యుఎస్ సైనిక విమానం, 4 గల్లంతు। హైదరాబాద్ నగరంలోని ఎలక్ట్రానిక్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం, 1 కోటి రూపాయల ఆస్తి నష్టం। కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి। We've all to contend a bit until then, keep watching 1TV News.